ఈ రోజు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా తగ్గేదే లే. ఈ మూవీలో హీరోగా నవీన్ చంద్ర చేశాడు. ఓటీటీలో ఈ మధ్య నవీన్ చంద్ర సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ అయితే ఈ థియేటర్ లో ఈ మూవీతో మన ముందుకైతే వచ్చాడు. ఈ మూవీలో దండుపేలం బ్యాచ్ కూడా కనిపిస్తారు. హీరోయిన్గా దివ్య పిల్లి చేసింది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 8 మినిట్స్ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే హీరో హీరోయిన్తో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాడు. అంత హ్యాపీగా ఉంది అనుకున్న సమయంలోనే హీరో లైఫ్లో ఒక మర్డర్ ద్వారా హీరో లైఫ్ అంతా కూడా గందరగోళంగా పడిపోతుంది. ఆ కేసుని పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ మర్డర్ ఏంటి, ఆ క్రైమ్ చేసింది ఎవరు, ఆ మర్డర్కి ఆ దండుపల్యానికి లింక్ ఏంటి, హీరో అసలు ఎవరు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఈ మూవీలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ సస్పెన్స్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుంది. అదేంటో ఈ వీడియోలో అయితే నేను చెప్పను. మీరే మూవీ చూసి తెలుసుకొని మంచి ఎక్సైటింగ్గా ఉండడం జరుగుతుంది. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ నుండి మాత్రం ఈ మూవీ థ్రిల్గా రన్ అవ్వడం జరుగుతుంది. మెయిన్గా నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆ దండుపేలం క్రైమ్ బ్యాచ్ హీరో మధ్య జరిగే కొన్ని లింకులు ఉంటాయి. దానికి సంబంధించిన ట్విస్టులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగడం జరుగుతుంది. ఇక క్లైమాక్స్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. మెయిన్గా డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సో ఈ మూవీని అయితే మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఒకసారి థియేటర్కి వెళ్ళి తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఇది ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.